హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ స్వాగతం అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇవాళ మనము ఈ స్ట్రేట్ కటింగ్తో కట్ చేశాను నేను బ్లౌజు. అయితే డాట్స్ ఎలా వేసుకోవాలి చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, మాకు డాట్స్ సరిగా రావడం లేదు, కుదరడం లేదని అడుగుతున్నారు. అందుకోసం అని చెప్పి డాట్స్ వేసి చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో. అయితే మనకు ఈ డాట్స్ వేయడం అంటే, ఇప్పుడు మన క్రాస్ కటింగ్కైనా స్ట్రేట్ కటింగ్కైనా దేనికైనా ఒకటే విధంగా ఉంటుందండి ఈ డాట్స్ వేయడము. మనం వేసుకునే విధానంను బట్టి ఉంటుంది. ఏంటంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ మనం ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఈ ఫ్రంట్ పార్ట్లో ఇదిగోండి ఉక్సు భాగంలో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మీకు ఇంతకుముందు వీడియోలో నేను కరెక్ట్గా మెజర్మెంట్లతో చెప్పానండి. ఇప్పుడు మామూలుగా నేను వేసి చూపిస్తున్నాను ఇదిగోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా, ఇది సైడ్ దాట్, ఇది ఆప్షన్. ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మెయిన్ మూడు డాట్స్ అయితే మనకు తప్పనిసరిగా ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ క్రాస్, ఇక్కడ మనకి ఇది చంక భాగంది ఇలా వచ్చింది కదా. అయితే ఈ క్లాత్ అంతా కూడా మన పోగుల కింద పోతున్నది చూడండి. ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలి, మన పై క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ కంటే ఈ పైన ఉన్న క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఇది మెయిన్ దాట్ అండి. ఇప్పుడు మనం వేసుకునేది కూడా చంక భాగం దగ్గర వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు నాలుగు డాట్స్ వచ్చేసాయి. ఇదిగోండి ఇక్కడ నాలుగు డాట్స్ వచ్చేసాక ఇప్పుడు మనం ఇది మనకు షేప్ అనేది ఇలా రావాలి కరెక్ట్గాను. ఇలా డాట్స్ వేసుకున్నాక ఇలా వస్తే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది చెస్ట్ భాగంలో. ఇప్పుడు ఆ తర్వాత షేప్ బెల్ట్ వేస్తున్నాను చూడండి. షేప్ బెల్ట్ వేసేటప్పుడు పై భాగంది అంటే బ్లౌజ్ పీస్ది ఒకటి ఉండాలి, లైనింగ్ ఇవి రెండు ఉండాలి. ఇంకా లేదా ఇంకా కొంచెం దలసరిగా ఉండాలంటే కూడా ఇంకొకటి కూడా వేసుకోవచ్చు లైనింగ్ క్లాత్ లోపల. కొంతమంది ఏమంటారంటే దలసరిగా ఉండాలి, మాకు ఇట్లా స్టిఫ్నెస్గా పట్టేసినట్టుగా ఉంటే బాగుంటుందండి అని అంటారు. అలాంటప్పుడు ఇంకొక లైనింగ్ పీస్ కానీ ఇంకా వేరే క్లాత్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం ఇదిగో షేప్ బెల్ట్ ఇలా వేసేటప్పుడు ఈ షార్ప్ అనేది చక్కగా చూసుకోవాలి. ఈ షార్ప్ అనేది చక్కగా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇలా పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు మెయిన్ దాట్ ఉంటుంది కదా, ఇది లోపలికి ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఇలా దానికి జాయింటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొద్దు, ఇలా ఫోల్డింగ్ చేసుకుని అప్పుడు మన షేప్ బెల్ట్ అనేది చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ దాట్ అనేది దానికి జాయింట్ చేసుకుంటామని అనుకోండి, అప్పుడు మనకు షేప్ అనేది చక్కగా రాదు. ఏంటి, చెస్ట్ భాగం అనేది మనకు ఉబ్బెత్తుగా రాదు, అది ఎందుకంటే ఫ్లాట్గా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనకు ఆ మెయిన్ దాటును లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాను. వేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకు పై పార్ట్ది లోపల లైనింగ్ వేశాను కదా, ఇదిగో చూడండి. మనకు ఒకవేళ ఇది జారకుండా ఉందనుకోండి, ఇది ఒకవేళ అలా వచ్చిందని అంటే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. జారినట్టుగా వస్తే కనుక అంటే షేప్ బెల్ట్ పై పార్ట్ రెండు జాయింటింగ్ చేసుకుంటే అప్పుడు కదలకుండా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం, ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనికి జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు ఇక్కడ పై పార్ట్ ఎంతనైనా ఉండని మనకు, ఎందుకంటే లైనింగ్ క్లాత్ కరెక్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి దానికే స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉండాలి మనకు. ఇదిగోండి ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చక్కగా వేసుకున్నాం అనుకోండి, మనకు షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది, కరెక్ట్ పొజిషన్లో వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు మా వీడియో చూసుకుంటూ మీరు ఫాలో కండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా మనము, ఇదిగో చూడండి ఇక్కడ ఇది మనకు చక్కగా రావాలి. పోగుల కింద లేవకుండా ఈ క్లాత్ను కొంచెం ముందుకు కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో అంటే ఇది మనకు బ్లౌజ్ పీస్ పైది ఉంది కదండి, అది పోగుల కింద లేస్తుంది. అందుకోసం క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, అంటే పై పీసు. ఇప్పుడు ఆ తర్వాత ఉక్సు పార్ట్ ఇప్పుడు నేను చేయబోయేది. ఉక్సు పార్ట్లో చాలామంది మాకు ఇది పెద్దగా వస్తుందని అంటున్నారు, అందుకోసం మీరు జాగ్రత్తగా చూడండి ఎలా వేస్తున్నా అనేది. అందుకోసమే మీకు ఇప్పుడు ఈ ఉక్సు పార్ట్ను నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఉక్సు పార్ట్ వేసేటప్పుడు మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్తో వేస్తున్నాను ఇక్కడ జాయింటింగ్. ఈ క్లాత్ అనేది మనం వేసేటప్పుడు లాక్కుంటూ వేయకూడదు, ఇది ఎలా ఉందో అలాగే వేసుకుంటూ రావాలి క్లాత్ కూడా పైనుంచి. ఏమాత్రం మనం లాగొద్దు, లాగేసరికి అది ఎక్కువైపోతుంది, సరిగ్గా రాదు. ఇదిగోండి ఇక్కడ మధ్యలో కొంచెం ఇట్లా కట్స్ పెట్టుకుంటే మనకు చక్కగా వస్తుంది.
ఉక్సు పార్ట్కు డబుల్ స్టిచ్ అంటే డబుల్ క్లాత్తో స్టిచ్చింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకు ఉక్సు పార్ట్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి, ఇలా మన క్రాస్గా రావడానికి అసలు అవకాశమే ఉండదు. ఇలా మీరు చక్కగా వేసుకున్నారనుకోండి, స్టిచ్చింగ్ కూడా చక్కగా వస్తుంది, మన కుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకు ఇదిగోండి డాట్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇక మనకి ఇదంతా పోగుల కింద లేసిన, ఇందాక చెప్పాను కదా, క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసాక కట్ చేసుకోవచ్చు, లేదా అలాగే వదిలిపెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కనుక. ఇక మనకు ఇదంతా కూడా డాట్స్ వేసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం క్లాత్ వదిలిపెట్టేసి ఇప్పుడు నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నా చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎందుకంటే పోగుల కింద లేసేదానికి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన పోగుల కింద లేసి పికిలినట్టు అవ్వదు. ఇక్కడ చంక భాగంలో చాలా మట్టుకు అలాగే అవుతుంటుంటాయి బ్లౌజులు, ఎందుకంటే ఇలాంటి పికిలే క్లాత్లు ఉంటాయి అనుకోండి, ఇట్లా పోగుల కింద లేచేటివి. అలాంటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాస్త క్లాత్ను లోపలికని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు ఇది పోగుల కింద లేకుండా చక్కగా వస్తుంది, అందుకోసం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.